బ్రేకింగ్ న్యూస్. వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు, ఒకటి కాదు రెండు కాదు, 30 ఏళ్లుగా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం ఉంది. అలాంటిది ఇద్దరు నేతలు ఒకే పార్టీలోనే ఉన్నా నిన్నటి వరకు ఎడముఖం పెడముఖమే. అలాంటి ఇద్దరు నాయకులను తాజా ఎన్నికలు ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. పరస్పరం ప్రశంసలు జల్లు కురిపించుకునేలా చేశాయి. వారే వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇద్దరు కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు తలపడ్డారు, ఇప్పుడు రాజీ పడ్డారు. రామచంద్రపురంలో తాజాగా వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బోసు, తోట అనుచరులు వచ్చారు. తమ నేతలు ఇద్దరు వేదికపై పక్కపక్కనే కనిపించడంతో కార్యకర్తల్లో జోష్ కనిపించింది. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. ఈ ఎన్నికల్లో తోట త్రిమూర్తులు మండపేట నుంచి బరిలో ఉంటే రామచంద్రపురంలో పిల్లి బోసు కుమారుడు సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు. బోసు స్వయంగా తోటను మద్దతు ఇవ్వాలని కోరడంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. 30 ఏళ్లుగా తమ మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని ప్రస్తావిస్తూనే రాబోయే ఎన్నికల్లో రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్ విజయానికి అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇకపై నియోజకవర్గంలో తోట పిల్లి వర్గాలు ఉండబోవని, అంతా వైసీపీ కుటుంబమేనని ఇద్దరు నేతలు చెప్పుకొచ్చారు. పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు నాయకులు. ఈ రోజు కూడా రామచంద్రపురం నియోజకవర్గం తోట త్రిమూర్తి రాజమాల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజమాల్లో మరి ఈ కార్యక్రమానికి మరి మనందరి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ వచ్చినటువంటి మరి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి నేను వేరే పార్టీలో ఓడిపోయినప్పటికీ కూడా నేను తెలుసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మేము చేయగలిగినటువంటి ప్రయత్నం చేసి మొదటిసారి ఆయన యొక్క అవసరాన్ని ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మీ అందరికీ తెలియపరుస్తూ ఎక్కడికి వెళ్ళినా ఈవేళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా గర్వంగా ఓటు అడిగేటువంటి పరిస్థితి వస్తే పాపం చోటేవలసిన పరిస్థితి లేదు అనేటువంటి మరి వార్క గారు నాకు కూడా రాజకీయ జన్మనిచ్చినటువంటి నియోజకవర్గం. 3 సార్లు శాసనసభ సభ్యుడిగా, ఒకసారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో, అది కూడా మీ అందరి యొక్క సపోర్ట్ ఉందనే ఉద్దేశంతో, సపోర్ట్ ఉందనే కారణంగా మరి శాసనమండలి సభ్యునిగా చరిత్రలో ఒక వెనుకబడిన తరగతుల వారికి పార్లమెంటులో స్థానం లేదు ఇప్పటివరకు కూడా అటువంటి స్థానం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి యొక్క ఆశీర్వాదం వల్లే, మీ అందరి దైవమే. ఒకసారి నేను ప్రశంసించవలసినటువంటి సమయం సందర్భం కూడా. వాళ్ళిద్దరు రాజకీయ ప్రత్యర్థులు, ఒకటి కాదు రెండు కాదు, 30 ఏళ్లుగా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం ఉంది. అలాంటిది ఇద్దరు నేతలు ఒకే పార్టీలోనే ఉన్నా నిన్నటి వరకు ఎడముఖం పెడముఖమే. అలాంటి ఇద్దరు నాయకులను తాజా ఎన్నికలు ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. పరస్పరం ప్రశంసల జల్లు కురిపించుకునేలా చేశాయి. వారే వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇద్దరు కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు తలపడ్డారు, ఇప్పుడు రాజీ పడ్డారు. రామచంద్రపురంలో తాజాగా వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బోసు, తోట అనుచరులు వచ్చారు. తమ నేతలు ఇద్దరు వేదికపై పక్కపక్కనే కనిపించడంతో కార్యకర్తల్లో జోష్ కనిపించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఓవర్ టు యూ. సునీత, ఏవైతే కాకినాడ జిల్లా సంబంధించి, ఒక పక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించి, ఏవైతే కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో, అంటే గత 30 ఏళ్ళుగా అయితే ఒక పక్క ఎవరైతే రాజ్యసభ సభ్యుడు తోట పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు, అంటే వీరిద్దరి మధ్య అయితే గతంలో నుంచి, అంటే వీరిద్దరు ప్రత్యర్థిగా అయితే ఉండేవారు. అంటే గతంలో కూడా
వీరైతే ఓ పక్క కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మరో పక్క తోట తిరుమతిలో టీడీపీలో ఉండేవారు. అయితే వీరైతే రాజకీయం అయితే అక్కడ ఓ పక్క అంటే తోట అనుచరులు అని చెప్పి ఓ పక్క, మరో పక్క పిల్లి అనుచరులు అని చెప్పి మరో పక్క, అంటే ఇద్దరి మధ్య అయితే రోజు రోజుకి వైరు అయితే పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అంటే గత ఎన్నికలు చూసుకుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే చెలిపోయిన వేణుగోపాల కృష్ణ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు, వారు గెలుపొందారు. అయితే వారికి బీసీ శాంక్షన్ దాకా మంత్రివర్యులుగా ఇచ్చారు. అయితే ఈసారి చూసుకుంటే వారిని ఎవరైతే రాజమండ్రి రూరల్ సంబంధించి అక్కడికి వైసీపీ అభ్యర్థిగా వారిని అక్కడ పోటీ చేయమన్నారు. మరో పక్క అంటే సీట్ వస్తుందా లేదా అనే అంశంపై అయితే వేచి చూసిన ఎవరైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ అది పిల్లి సూర్యప్రకాష్ కి అక్కడ సీట్ ఇవ్వడం, అలాగే తోట తిరుమతులకి ఇద్దరి మధ్య అయితే 30 ఏళ్ళుగా అయితే వీరిద్దరూ ప్రసిద్ధం చెప్పుకోవచ్చు. అయితే వీరిద్దరి మధ్య అయితే రాజకీయం అయితే రోజు రోజుకి వేడుకుతున్న నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే కాకినాడ రామచంద్రపురం నియోజకవర్గంలో వెంకటాయపాలెంలోని అక్కడ పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇద్దరు అంటే ఓ పక్క ఎవరైతే ఎమ్మెల్సీ సంబంధించి తోట తిరుమతులు, మరో పక్క రాష్ట్ర సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వీరిద్దరూ కూడా ఒకే వేదికపై కలడం, అలాగే వారి అనుచరులు ఒకరు ఒక్కసారిగా అందరూ గట్టిగా రావడంతో స్టేజ్ అంతా ఒక కోలాహలంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు చూసుకుంటే తోట తిరుమతులు మాట్లాడుతూ గత 30 ఏళ్ళుగా మేమిద్దరం ప్రత్యర్థులము, అలాగే ఈ రోజు మేమిద్దరం ఒకే వేదికమే కలుసుకోవడంతో ఎంతో ఆనందంగా ఉందని, అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎవరైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు ఎవరైతే పిల్లి సూర్యప్రకాష్ ని నగ్గించే విధంగా కృషి చేస్తానని చెప్పి జగన్ కూడా మాట ఇచ్చారని చెప్పి ఈ రోజు ఎమ్మెల్సీ తోట తిరుమతులు కూడా ఎవరైతే వేదిక మీద చెప్పడం జరిగింది. అయితే నా అభిమానులంతా పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కూడా విజయాన్ని కృషి చేయాలని చెప్పి వారైతే పిలుపుకోవడం జరిగింది. అయితే నేటి నుంచి తోట వర్గం అలాగే బోసు వర్గం అనేది లేకుండా మనమంతా ఒకే కుటుంబం, మనంతా వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పి ఓ పక్క ఎవరైతే తోట తిరుమతి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే నా కొడుకు సూర్యప్రకాష్ వయసు, నా కొడుకు ఎవరైతే పృథ్వీ ఉన్నాడో పృథ్వీలాగే నేను సూర్యప్రకాష్ చూసుకుంటానో నా కొడుకు వయసే ఉంటది సూర్యప్రకాష్ కి. అంటే ఎవరైతే రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న సూర్యప్రకాష్ ని మనం ఖచ్చితంగా గెలిపించాలి, మనమంతా అంటే మనమంతా ఒక కుటుంబ సభ్యుల్లా ఉండి వైసీపీ అభ్యర్థిగా ఉన్న సూర్యప్రకాష్ ని గెలిపించాలని చెప్పి ఓ పక్క ఎవరైతే తోట తిరుమతులు పిలుపునివ్వడం, మరో పక్క చూసుకుంటే ఎవరైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా వారు కూడా మాట్లాడుతూ చెప్పండి మేమిద్దరూ 30 ఏళ్ళుగా ప్రసిద్ధులుగా ఉన్నప్పటికీ ఈ రోజు ఒక్కసారిగా ఈ వేదికపై మేమిద్దరం కలవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది చెప్పి ఓ పక్క పిల్లి సూర్యప్రకాష్ కూడా చెప్తే పిల్లి ఎవరైతే సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అంటే ఒక పక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ మరో పక్క ఎవరైతే తోడదుబుద్ధి కానీ వీరిద్దరూ కలిపి అంటే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పిల్లి సూర్యప్రకాష్ ని గెలిపించి అసెంబ్లీకి పంపించే దిశగా మీ ఇద్దరు కృషి చేస్తామని చెప్పి వారి అభిమానులకు చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా వీరిద్దరూ కలవడం, వీరిద్దరూ ఒక్కసారిగా వేదికపై కలవడం అంటే ఒక ఆనందోత్సవాలుగా అయితే ఇద్దరు రైట్ రాజేష్ అంటే పిల్లి బస్ సంబంధించి కానీ లేకపోతే పార్టీకి సంబంధించి వారి అనుచరులు కానీ ఒక వేదిక అయితే ఒక ఆనందోత్సవాలు జరుపుకున్నారని చెప్పి చెప్పుకొస్తున్నా. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.